కాసేపటి కిందట మా కన్నబాబు అన్న మాట్లాడుతూ చెప్పడం కూడా జరిగింది. అమూల్ రావడం వల్ల జరిగే మేలేమిటి అని చెప్పి అధ్యక్ష ఇది ఒక చిన్న రిపోర్ట్ అధ్యక్ష. బఫలో మిల్క్ అధ్యక్ష అంటే గేదె పాల అధ్యక్ష. అధ్యక్ష గేదె పాల అధ్యక్ష కడప అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ అధ్యక్ష తీసుకుంటే 6% ఫ్యాట్, 9% ఎస్ఎన్ఎఫ్ తీసుకుంటే అధ్యక్ష హెరిటేజ్ వాళ్ళు 34 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష లీటర్ రైతుల దగ్గర నుంచి. దొడ్లా వాళ్ళు 32 రూపీస్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. అమూలు 39 రూపాయలు కొనుగోలు చేయబోతా ఉన్నారు అధ్యక్ష. డిఫరెన్స్ 7 రూపాయల నుంచి 5 రూపాయలు అధ్యక్ష. సిమిలర్లీ కౌ మిల్క్ అధ్యక్ష, ఆవు పాలు అధ్యక్ష, ప్రకాశం చిత్తూరు జిల్లా రెండు జిల్లాలు తీసుకుంటే అధ్యక్ష 10% ఫ్యాట్, 9% ఎస్ఎన్ఎఫ్ తీసుకుంటే సంఘం డైరీ అంటే అది కూడా వీళ్ళదే అధ్యక్ష, హెరిటేజ్ డైరీ హరి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష, వీళ్ళు లీటర్కు పాలు 58 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉంటే అమూలు 64 రూపాయల 97 పైసలు అధ్యక్ష, అంటే 65 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉంది అధ్యక్ష. అంటే అక్షరాలా 7 రూపాయలు ఎక్కువ ఇచ్చి అమూలు కొనుగోలు చేయబోతా ఉంది అధ్యక్ష. పాలు కౌ మిల్క్ అధ్యక్ష, ఆవు పాలు చిత్తూరులో అధ్యక్ష 3.5% ఫ్యాటు, 8.5% ఎస్ఎన్ఎఫ్ అధ్యక్ష, హెరిటేజు 23 రూపాయల 12 పైసలు ఇస్తా ఉంది అధ్యక్ష హెరిటేజు. అమూలు వాళ్ళతో 28 రూపాయలు ఇప్పిస్తా ఉన్నాం అధ్యక్ష, 28 రూపాయలు అమూలు కొనుగోలు చేస్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈ మాదిరిగా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే ఒక గ్రామీణ వ్యవస్థలో రైతులను ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు అధ్యక్ష, రైతులను పేదవాళ్లకు ఎలా మంచి చేయాలి అని ఆరాటపడే ప్రభుత్వం ఉండాలి తప్ప వాళ్ళని ఎలా పిండాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎలా డబ్బులు తక్కువకు వాళ్ళ దగ్గర నుంచి ఉత్పత్తులను ఎలా కొనుగోలు చేయాలి అన్న తపన తాపత్రయం నుంచి పోయి వాళ్ళకి ఏ రకంగా ఎక్కువ ఇప్పించాలి, వాళ్ళకి ఏ రకంగా మంచి ఎక్కువ చేయాలి అనే తపన తాపత్రయం నుంచి ఒక వ్యవస్థ మారబోతా ఉంది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇదొక్కటే కాదు అధ్యక్ష, ఆక్వా రైతులను కూడా నిలబెట్టే కార్యక్రమం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టాం. రూపాయి నర్రకే ఈరోజు ఆక్వా రైతులకు కరెంట్ ఇస్తా ఉన్నాము అని అంటే అక్షరాలా దాని బర్డను ప్రభుత్వం మీద 720 కోట్ల రూపాయల సంవత్సరానికి ఉట్టి ఆక్వా రైతులకు రూపాయి నర్రకు కరెంట్ ఇవ్వడం వల్ల పడతా ఉన్న బర్డన్ అధ్యక్ష. అటువంటిది చిరునవ్వుతో అధికారంలోకి వచ్చిన వెంటనే రూపాయి నర్రకే ఆక్వా రైతులకు పవర్ ఇస్తూ 720 కోట్ల రూపాయల సంవత్సరానికి భారాన్ని భరించేదానికి సిద్ధమయ్యాం అధ్యక్ష. అధ్యక్ష ఇదొకటే కాదు అధ్యక్ష, ఆక్వా రైతులకు సంబంధించిన ప్రాడక్ట్స్ కూడా అధ్యక్ష, చేప రొయ్యలు కూడా రాబోయే రోజుల్లో జనతా బజార్లలో గ్రామ స్థాయిలో దొరుకుతాయి అధ్యక్ష. రాబోయే రోజుల్లో చేపలు రొయ్యలు కూడా వాటిని కూడా జనతా బజార్లలో విక్రయించే స్థాయిలోకి తీసుకొస్తా ఉన్నాం. వాటికి కూడా ప్రాసెసింగ్ యూనిట్స్, వాటికి కూడా కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఆక్వా రైతులకు కాకుండా రైతులకు ఇద్దరికీ కూడా మేలు జరిగించే కార్యక్రమంలో సీడ్ కానీ ఫీడ్ కానీ రెగ్యులేషను ప్రొటెక్షన్ బిల్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. ల్యాబ్స్ ఇన్ఫాక్ట్ ఈ చట్టసభలోనే ఇదే సభలోనే వీళ్ళకి సంబంధించిన ఆక్వా సీడు, ఐ మీన్ అగ్రికల్చర్ సీడు ఫీడ్కి సంబంధించిన ఆక్వాకు అగ్రికల్చర్ సంబంధించిన బిల్స్ కూడా వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ల్యాబ్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మొత్తానికి 35 ఆక్వా ల్యాబ్స్ కూడా ఇంతకుముందు 146 రూరల్ నియోజకవర్గంలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో 13 మదర్ ల్యాబ్స్ ఏర్పాటు కూడా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా 35 చోట్ల ఆక్వా ల్యాబ్స్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది, ప్రాసెసింగ్ క్లస్టర్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది, నాలెడ్జ్ పరంగా ఆక్వాకు ఒక యూనివర్సిటీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇలా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం రైతుల కోసం, రైతుల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి చేస్తూ ఉందని కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మన ప్రభుత్వం రైతు శ్రమ, రైతు అవసరాలు తెలిసిన ప్రభుత్వంగా చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాల చరిత్రలో కూడా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయనంతగా రైతులకు అండగా నిలబడతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.
కాబట్టి రైతులు రైతుల తరపున ముసల కన్నీరు కార్చాల్సిన అవసరమే లేదు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏమాత్రం కూడా ముసల కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన గొప్పగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ రోజు ఇక్కడికి వచ్చి రైతుల తరపున ఆయన ఏదో మాట్లాడుతానన్నట్టుగా ధర్నా రైతుల తరపున ఆయన పోరాటం చేస్తానన్నట్టుగా అక్కడ రైతుల తరపున మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా వచ్చి డ్రామా చేసి వాళ్ళకు సంబంధించిన మీడియాలలో ఫ్రంట్ పేజీలో ఆయన కూర్చున్నట్టు దాన్ని ఎత్తుకొని పోతానన్నట్టుగా ఆ ఫోటో కోసం తాపత్రయపడ్డాడని కనీసం వరదలు వచ్చినాయి నేనైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఎక్కడ వరద వచ్చినా జగన్ కనపడేవాడు అధ్యక్ష ప్రతిపక్షంలోనే బై రోడ్డు అప్పట్లో నాకు విమానాలు కూడా లేవు అధ్యక్ష హెలికాప్టర్లు కూడా లేవు అధ్యక్ష పోవాలనుకుంటే నేను నేరుగా రోడ్డు మీదనే పోవాలా ఏరియల్ వ్యూ చూసి చూసే పరిస్థితి అంత అంత ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండేది కాదు అధ్యక్ష కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా జగన్ అనేవాడు ఉన్నాడు అధ్యక్ష కానీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం పేర్లోనే ఉంది కదా అధ్యక్ష సిబిఎన్ అని కరోనాకు భయపడే నాయుడు గారు నా రాజా మనలో కాయం చేశాడు అధ్యక్ష సిబిఎన్ అంటే ఏందని చెప్పి రాజా చెప్తాను కరోనాకు భయపడే నాయుడు గారు నిజంగానే కనీసం హైదరాబాద్ వదిలిపెట్టి రాలే రైతులకు ఎక్కడైనా ఇంతగా జరిగిన తర్వాత కనీసం ఒక్కసారన్నా కనీసం కనపడ్డాడంటే కనపడి కూడా కనపడలేదు అధ్యక్ష హైదరాబాద్ వదిలిపెట్టి రాలే ఈ మనిషి వచ్చి ఇప్పుడు డ్రామాల కోసం అని చెప్పాడు కూర్చొని ఇంత డ్రామా చేస్తూ ఉంటే రైతుల మీద ప్రేమ అని అంటా ఉంటే నిజంగా అది ప్రేమ అంటారా లేకపోతే రైతుకు ఏ రకంగా కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గతంలో ఎప్పుడూ జరగని విధంగా అదే సీజన్కు సంబంధించిన పంట నష్టం అదే సీజన్లో ఇస్తా ఉన్న మన ప్రభుత్వం మంచిదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా రైతులకు ఇంతకుముందు ఎప్పుడూ కూడా మొలకొచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలంటే ఎప్పుడు గత చరిత్రలో ఎప్పుడు జరగల అట్లాంటిది రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రంగు మారిన ధాన్యమైనా సరే మొలకొచ్చిన ధాన్యమైనా సరే కొనుగోలు చేయమని చెప్పి నేరుగా ఆదేశాలు ఇచ్చిన మన ప్రభుత్వం మంచిదే అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి అందరికీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా అధ్యక్ష మన ప్రభుత్వంలో ఏ రైతు కూడా కన్నీరు పెట్టకూడదని చెప్పి మనసారా ఆశించే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి నేను అధ్యక్ష రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉంటాం అన్ని రకాలుగా రైతులకు అండగా ఉంటామని చెప్పి మరొక్కసారి సభా సందర్భంగా సభా వేదికగా తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను.